నేను విజయారెడ్డి ఎస్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీ గెలుస్తుంది లేకపోతే ఎవరు సీఎం అవుతారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది సాధారణంగా చాలా ఉత్కంఠగా ఉంటుంది బట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే తెలంగాణలో అయిపోయింది తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే ఏపీలో పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకరోజే ఉండడంతో ఏపీలో అసలు ఎవరు విజయం సాధించబోతున్నారు ఇటు కూటమా లేకపోతే వైఎస్ఆర్సీపీనా అయితే నిన్న మొన్నటి వరకు ఒక మాట అనుకునే వాళ్ళు అరే ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది ఎవరో ఒకరు బయటపడతారేమో తర్వాత వైసీపీ తర్వాత టీడీపీకి ఉండొచ్చు టీడీపీకి ఒకవేళ ఎడ్జ్ ఉండొచ్చు అని కూడా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఎప్పుడైతే బీజేపీతో జతగలిసిందో అక్కడి నుంచి కొంత తీవ్ర నిరాశకు లోనవుతున్నారు ఎందుకంటే కూటమి విజయం సాధించడం అనేది కష్టమైన విషయం అనేది ఒక చర్చ జరుగుతుంది సర్వేలు కూడా అదే చెప్తున్నాయి సో మన ముందు గతంలో కూడా మీకు ఒకటి సర్వే చూపించండి మళ్ళీ వాళ్ళకు సర్వే పంపించారు ఆ సర్వేకి సంబంధించి చూద్దాం అంటే వాళ్ళు కూడా ఒక అక్యురేట్గా కాదు కానీ చూస్తున్న ఈ మూడా ఏపీకి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించిన అంటే పబ్లిక్ పల్సిన విధానము సో వాళ్ళ టెక్నికల్గా ఏం చెప్పారు వాళ్ళు సో తర్వాత స్కీమ్స్ ఎలా ఉన్నాయి వీటన్ని నేపథ్యంలో చూసుకుంటే చాలా డిఫరెన్స్ కల్పిస్తుంది బట్ ఒక్కొక్కసారి అది అవ్వచ్చు ఇది అవ్వచ్చు చూద్దాం ఒకసారి ఏం చెప్పింది వీళ్ళు అనేది ఎవరు చేసినారు ఇది అంటే సో ఏంటి దీని పేరు ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ బి ప్రాకట ఇక మనం చూద్దాం ఇక్కడ వీళ్ళు డిస్టిక్స్ కూడా ఇచ్చారు ఇక్కడ సో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు సో ఇక్కడ పదమూడు జిల్లాలకు సంబంధించిన వాటిలో చూస్తే వీళ్ళు ఏమిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏడు నుంచి తొమ్మిది అంటున్నారు సో ఇక్కడ కూటమికి అలయన్స్కి వచ్చేసరికి ఎంత ఇచ్చినారు వీళ్ళు ఇచ్చినారు రావచ్చు రాకపోవచ్చు అని కూడా ఇచ్చారు అంటే వీళ్ళ దృష్టిలో నాకు తెలిసి ఈ అలయన్స్లో బీజేపీని వాళ్ళైతే లెక్కలో కూడా తీసుకోలేదు అనిపిస్తుంది సో నిజమే కదా ఎందుకైనా ఎట్లా చూసుకున్నా కూడా కాస్త ప్రభావం చూపించేది టీడీపీ దాని తర్వాత వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ కాబట్టి ఎక్కడుంది శ్రీకాకుళం మన డిస్టిక్ నుంచి కనుక చూసుకుంటే ఏడు నుంచి తొమ్మిది వాళ్ళే కనిపిస్తున్నాయి ఇది అయితే రావచ్చు రాకపోవచ్చు అని ఒకటికి ఇచ్చారు విజయనగరం వచ్చేసి అంటే ప్రభావిత పా ప్రాంతాలు టీడీపీకి అంటారు కదా విజయనగరము కొత్త ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బట్ ఇక్కడ మాత్రం మరి డిఫరెంట్గా ఉంది చూద్దాం ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చేసరికి ఏడు నుంచి తొమ్మిది తర్వాత ఒకటి తర్వాత విజయనగరం నుంచి చూసుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది అంటే ఇక్కడ జీరో ఇచ్చిరు మరి విశాఖపట్నం నుంచి ఇదైతే విజయనగరం చూసుకుంటే దారుణంగా ఉంది అసలు ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదనేది వాళ్ళు క్లియర్గా ఇచ్చారు మరే అదేంటో అర్థం కాలే మరి నిజంగా సర్వేలు అంటే కొంత వీళ్ళు తెలంగాణలో ఇచ్చిన దానికైతే కొంచెం దగ్గరగా ఉంది బట్ మరి ఏపీలో మరి వీళ్ళు పార్టీ వైజ్గా ప్రభావితమై ఇచ్చారో జన్యున్గా ఇచ్చారనేది రేపు మనకి రిజల్ట్ తర్వాత మేబీ తెలియబవచ్చు సో ఏంటి వీళ్ళు విజయనగరంలో అసలు కాతెరవరు అనేసి ఇక్కడ ఉంది దాని తర్వాత మనకి విశాఖపట్నం నుంచి చూసుకుంటే ఏడు నుంచి ఎనిమిది వచ్చే అవకాశం ఉంటుందట మరి రెండు నుంచి ఏడు వరకు వచ్చే అవకాశం టూ టు సెవెన్ మైనసే చెప్తున్నారు ఏముంటుందో చూడాలి ఈస్ట్ గోదావరి సో ఈస్ట్ గోదావరి లాంటివి టీడీపీ లాంటికి బాగా పట్టున్న ప్రాంతాలు మరే ఇక్కడ కూడా చూసుకుంటే మాత్రం అందుకే ఎక్కించాలి వీళ్ళకి ఐదు నుంచి ఆరిస్తే వీళ్ళకి ఆరు నుంచి పదమూడు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈస్ట్ గోదావరిలో అలయన్స్కి వచ్చేసి తర్వాత వెస్ట్ గోదావరికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూస్తుంటే వైసీపీకి ఎక్కువ ఉంది మరి వెస్ట్ గోదావరిలో టీడీపీ ప్రభావితం ఉండదా జనరల్గా మనకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం ఇక్కడ వరకు కొంచెము మరి టీడీపీ ప్రభావం చెప్తారు ఇక్కడ చూసుకుంటే వీళ్ళదేమో చాలా బ్యాడ్ పొజిషన్లో కనిపిస్తుంది ఈస్ట్ గోదావరి పర్వాలేదు ఆరు నుంచి పదమూడు వరకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు వెస్ట్ గోదావరికి వచ్చేసరికి మళ్ళీ రెండు నుంచి ఐదు అంటున్నారు కృష్ణాని కృష్ణాకి వచ్చేసరికి తొమ్మిది నుంచి పదమూడు ఒకటి నుంచి మూడు దయచేసి నన్ను ఒకటి చూసిన వాళ్ళు ఎందుకంటే మనకు ఇచ్చింది మనకి ఇక్కడ చెప్తున్నాము వాళ్ళు సర్వే చేసి వచ్చారు నేనైతే చేయలేము మళ్ళీ నేను బోలే నేను చేయలేదు మరి ఆ ఫిగర్స్కి దగ్గర ఉందా లేదా అనేది జనరల్గా మీరు ఒక అనలైజ్ చేస్తే మీకు తెలుస్తుంది అక్కడ ప్రాంతాల వాళ్ళకి పర్ సపోజ్ ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో వీళ్ళకి ఇంత ప్రభావం ఉందా అసలు వీళ్ళకి ఏమీ లేదా అనేది మీరు ఆయా జిల్లాలో వాళ్ళు చూసుకుంటే అర్థమవుతుంది గుంటూరుకు వచ్చేసరికి పదకొండు నుంచి పదమూడు ఒకటి నుంచి నాలుగట ప్రకాశం కనీసం అకౌంట్ తెరుస్తారు తెరిచే అవకాశం ఉంటుందో లేదో కూడా నట్టుకుంది నెల్లూరు అయితే మరీ దారుణంగా ఉంది వీళ్ళకి తొమ్మిది నుంచి పదొస్తంట ఇది వీళ్ళకి జీరో ఇక్కడ నెల్లూరా కడప కడపలో పదికి పది ఇక్కడ జీరో మరి కడప ఇదే కడప విషయానికి వస్తే కడప ఎమ్మెల్యే కూడా అక్కడ లోకల్ వాళ్ళు అన్నమాట అంటే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనేది ఆ కడప ఎమ్మెల్యేకి సంబంధించి కూడా అలాగే ఎంపీకి సంబంధించిన విషయంలో వింటున్న మాటలు చెప్తున్నా ఎంపీకి సంబంధించిన విషయాలు సో ఇవి కొన్ని మైనస్ అయ్యే అవకాశాలు కానీ ఇక్కడ వీలు ఇచ్చిన దాంట్లో చూస్తే పదికి పది ఇక్కడ అసలు వాళ్ళ ఖాతానే తెరవాలి కర్నూలు ఓకే పద్నాలుగట ఈడ కూడా అట్లనే ఉంది అట్లనే ఉంది అనంతపూర్ ఓకే అనంతపూర్ అయితే ఇది సో చిత్తూరు సో చిత్తూరులో అంతే కదా అయిపోయింది కదా చిత్తూరు ఇది కూడా అంతే ఉంది సో ఇక్కడ మీకు మొత్తం కలిపి చూస్తే ఎంత ఉంది ఇక్కడ మళ్ళీ ఓవరాల్గా ఇస్తున్నది ఫైనల్గా ఇచ్చే ఫిగర్ అయితే వీళ్ళు ఫైనల్ ఫిగర్ నూట పద్దెనిమిది నుంచి వీళ్ళకు నూట ముప్పై ఎనిమిది వైసీపీకి వస్తుంది కూటమికి వచ్చేది పదమూడు నుంచి ఇది కూటమి వీళ్ళకొచ్చేది సో మరే వీ అంటే అక్కడ జరుగుతున్న మనకి డిస్కషన్స్ కావచ్చు టీవీలలో జరుగుతున్న డిబేట్లు కావచ్చు వస్తున్న షా చూస్తున్న విధానాలకి మరి దీనికి కంపారిజన్ ఏమన్నా ఉందా అనేది చాలామందికి డౌట్ రావచ్చు మరి వీళ్ళు మాత్రం అంటే మీ మీరు అడగచ్చు ఏ బేస్ మీద వీళ్ళు చేసుంటారు ఇక్కడ ఇచ్చారు ఏ బేస్ మీద అనేది ఇక్కడ ఇచ్చారు ఫోరెన్స్ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ బీప్రాక్ సో ఎట్లా చేశారు వీళ్ళు మూడు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ మూడ్ అండ్ మైండ్ సెట్ ఫర్ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఫీల్స్ ఇన్ దేర్ మైండ్ అబౌట్ ద జనరల్ ఎలక్షన్స్ హెస్ లైక్ ఫనీ ఆఫ్ ద డెమోక్రసీ సో వడి ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్ట్రీ బీ ప్యాక్ కండక్టెడ్ ఎ ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ సర్వే అన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ వీ అడాప్టెడ్ టూ శాంపిల్ ఫార్ములర్స్ అంట లైఫ్ అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ టు కండక్ట్ ద ఫోరెన్సిక్ సర్వే అండ్ ఫార్ములా ఫర్ గ్రౌండ్ వర్క్ అటేంటిది ఏంటిది క్యాప్చర్ పీపుల్స్ ఇమాజినేషన్స్ అండ్ పోలరైజేషన్ ఆఫ్ ఓటర్స్ సో ఇది మెయిన్ పాయింట్గా చూసుకుంటున్నట్టు ఏది ఇది క్యాప్చర్ పీపుల్స్ ఇమాజినేషన్ అండ్ పోలరైజేషన్ ఆఫ్ ఓటర్స్ అట ఇక ఇందులో మనకు బేస్ చేసుకున్నట్టు చాలామంది మరి అడుగుతారు కామెంట్లో ఏ బేస్లో చేసి ఉంటారు అనేది దీంట్లోకి వచ్చేసి పబ్లిక్ పాయింట్స్కి వచ్చేసి స్కేడ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ స్టేట్ ఫర్ వాట్ స్కేడ్ అబౌట్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాడ్ డొమెస్టిక్ ఫ్యామిలీ లైఫ్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్సెక్యూర్డ్ సొసైటీ అండ్ ఫ్యామిలీస్ అండ్ తర్వాత మనీ ఈజ్ రూలింగ్ దెర్ ఈజ్ నో కైండ్నెస్ అండ్ గుడ్నెస్ ఇన్ ద సొసైటీ తర్వాత ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ ది డెమోగ్రాఫిక్ సో ఈ ఈ ఈ పాయింట్స్ మీద వీళ్ళు చేశారట సో సిక్స్ సర్వే ఎట్లా చేశారు ఈ పాయింట్స్ తీసుకొని సో మనకు ఎన్ని జిల్లాలు మొత్తంగా పదమూడు ఈ పదమూడు ఉమ్మడి జిల్లాలు ఈ పదమూడు జిల్లాలలో కానీ మన కాన్స్టిట్యూన్సీ వైజ్గా మళ్ళీ చూద్దాము సో మొత్తానికైతే ఇక్కడ వచ్చేది వైసీపీకి వచ్చేవి ఈ సీట్లు కూటమికి వచ్చేది ఈ సీట్లు నన్ను ఎట్టుకోవద్దు ఇది వాళ్ళు ఇచ్చిన సర్వే నేను తెలవన్నప్పుడు ఎందుకు చెప్పినామని కూడా మీరు మాట్లాడతారు బట్ తప్పదు కదా జనాలకు చూడాలని కూడా ఒక ఆసక్తి ఉంటుంది కదా అలా ఏం చెప్తారు అసలు పబ్లిక్ వాళ్ళు కూడా చెప్పారు కదా మేము ఏ ఏ ఏ షాంపిల్స్ ఏ రకంగా తీసుకున్నాము టూ ఫండమెంటల్స్ వెరైటీలో తీసుకున్నామని చెప్పి అది కూడా మీకు చెప్పిన పదమూడు జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం ఎన్ని ఉన్నాయి పదికి వైఎస్ఆర్సిపికి ఏడు అంతేనా ఈ వీళ్ళలో పోతే రెండు పోతాయంట ఇందులో కూడా క్లా క్లారిటీ ఇచ్చారు కదా మళ్ళీ మీకు సేమ్ నేను ఈ పైన ఇచ్చిన దాంట్లోనే ఇది చదివినాం కదా సో దీంట్లో ఇవే దీనికి సంబంధించి ఇంకో క్లారిటీ చూసుకోండి శ్రీకాకుళంలో ఉన్న మొత్తం నియోజకవర్గాలు పది సో వైఎస్ఆర్సీపీకి ఏడు సీట్లు వచ్చుతాయి వచ్చుతాయి కూటమికి రెండు లేకపోతే వీళ్ళకి కూడా పోతే పోవచ్చు టోటల్గా ఎంత అయినాయి తొమ్మిది సో ఓవరాల్గా ఇక్కడ నుంచి మనం చూపించిన దాంట్లో ఇక్కడికి ఇచ్చుకున్న వాళ్ళకు ఒక క్లారిటీ ఇక్కడ ఇచ్చుకున్నారు సో మనం ఇంకొకటి సేమ్ సిమిలర్ సో నూట డెబ్బై ఐదు నూట పద్దెనిమిది తర్వాత ఇరవై ఇటు ప్లస్ కావచ్చు అటు మైనస్ కావచ్చు అటు ముప్పై ఏడు అటు వేసినారు సో ఇది ఉంటే చూడండి ఒకసారి ఈ శ్రీకాకుళం తర్వాత శ్రీకాకుళంలో శ్రీకాకుళంలో ఇచ్చాపురం కాన్స్టిటెన్సీలో సో అలయన్స్ అండ్ వైఎస్ఆర్సిపి సో డిఫర్ ఓట్స్ వైసీపీ అండ్ అలయన్స్కి మధ్యలో ఇన్ని ఓట్ల తేడా ఉంటుందట అది మైనస్ కావచ్చు వాళ్ళకి ప్లస్ కావచ్చు ఎంత ఇచ్చాపురం పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది ఓట్ల తేడా అయితే ఉంటుందట సో మనం ఎందుకంటే మీరు ఇందాక చూసిరు కదా మనం ఒకసారి ఓట్ పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటా కూడా మళ్ళీ డిఫరెన్స్ గెలిచేదానికి మళ్ళీ డిఫరెన్సెస్ కూడా చాలా తేడా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మాత్రము ఈ అలయన్స్కి వైఎస్ఆర్సీపీకి మధ్య ఇంత ఇంత డిఫర్ ఇంత తేడా ఉంటుంది ఆర్ ప్లస్ ఇది శ్రీకాకుళంలోనే ప్లస్ మళ్ళీ ఎవరు పలాసకు సంబంధించి మరి ఏమీ ఉండదు అంటే క్లీన్గా ఇక్కడ వైఎస్ఆర్సిపినే సో అది తర్వాత టెక్కలకి సంబంధించిన ఎంత ఉంటుంది ఇద్దరి మధ్యలో ఇది పదకొండు వేల మూడు వందల యాభై ఒక్క ఓటు ఐదరా ప్లస్ ఐదారు తర్వాత పాతపట్నంకి సంబంధించి క్లీన్గా ఇచ్చారు ఇది వైఎస్ఆర్సీపీకి ఏం పెద్ద లేదు తర్వాత శ్రీకాకుళం దీనికి వచ్చేసి జస్ట్ పదిహేడు వందల ఎనభై మార్జిన్తో ఆర్ మైనస్ అలయన్స్ కండి వైసీపీ కలిపి ఆముదాల వలస క్లీన్గా ఇచ్చారు తర్వాత హెచ్ఆర్ల క్లీన్గా ఇచ్చారు నర్సన్నపేట ఆట క్లీన్గా ఇచ్చారు రాజాం ఇక్కడంతా క్లీన్గా ఉంది ఏం లేదు పాలకొండ క్లీన్ కురుపం ఇది క్లీన్ పార్వతీపురం క్లీన్ మీ కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్కడంటే ఒక మూడు నియోజకవర్గాల్లోనే కనిపిస్తుంది ఏది ఈ మైనస్ ప్లస్ ఎవరికి కావచ్చు డిఫరెంట్ వోట్స్ వైసీపీ అలయన్స్ వాళ్ళ కలిపి ఓకే ఇది పరిస్థితి ఇది చూడు ఇది క్లీన్ బొబ్బిలి క్లీన్ వీళ్ళు సర్వే చూస్తుంటే మరి రేపు ఇది కాకపోతే వీళ్ళ సర్వేలు ఏమైతే తెలియదు తర్వాత ఇది ఏంటి చీపురుపల్లి అట సో అయితే బొచ్చ ప్రభావం చాలా గట్టిగానే కనబడుతుంది అయితే లెక్కనే కళా వెంకట్రావు కల లేకుండా పోతున్నట్టుగా ఉంది మరి లెక్కన కళ కనబడతలేదు సో గజపతి నగరం క్లీన్ నెల్లిమెర్ల క్లీన్ ఇక్కడ వరకు అసలు టీడీపీ ఖాతా తెరిచినట్టే కనబడతలేదు విజయనగరంకొచ్చి విజయనగరం మైనస్ చాలా తక్కువ ఉంది విజయనగరం ఏడు వందల డెబ్బై మూడు ఐదు వాళ్ళకన్నా వీళ్ళకన్నట శృంగవరపు కోట సో ఇది ఈ కూడా లేదు అసలు టీడీపీ భీమిలి సో ఇక్కడ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు ఓట్లు ఉంది విశాఖపట్నం ఈస్ట్ మొత్తము విశాఖపట్నము ఈస్ట్ మాత్రం అలయన్స్కి ఓకే ఇక్కడ ఇక్కడ తెరిచినప్పు మంచిగానే ఉంది అందుకే చేసిండు ఈ పద్నాలుగు వేల ఐదు వందలు వీళ్ళకి వస్తుంది విశాఖపట్నం సౌత్ సో ఇడ కూడా వీళ్ళది ఏదో ఉండేటట్టుగానే ఉంది తేడా వచ్చేసి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది తర్వాత విశాఖపట్నం నార్త్ అట నార్త్ కూడా సేమ్ ఉంది ఎవరికొతుంది ఇది సో ఈ వీళ్ళకి ప్లస్ వీళ్ళకి మైనస్ ఓకే డన్ విశాఖపట్నం వెస్ట్ సేమ్ ఇది కూడా కొంచెము విశాఖపట్నం ప్రభావం ఉంది పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి సో వీళ్ళకి ప్లస్ అవుతుందని మా వాళ్ళు అంటున్నారు సార్ చూద్దాం వైఎస్ఆర్సీపీకి ఇది సో అది వాళ్ళు చెప్పింది వీళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నోళ్ళు కదా వాళ్ళు చెప్తున్నారు ఇది విశాఖపట్నం అనకాపల్లి సో ఇక్కడ అలయన్స్కి వీళ్ళకి మధ్యలో వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది పెద్దగా లేదు మార్జిన్ కూడా అంటే అట అవ్వచ్చు ఇటు అవ్వచ్చు దాన్ని మనం పర్టికులర్గా అని చెప్పలేదు వీళ్ళు కూడా లేదు కాకపోతే చూ లీడ్ లీడ్ వాళ్ళు చూపిస్తారు కానీ ఏదైనా చెప్పలేము దాని తర్వాత పెందుర్తి వచ్చేసరికి క్లీన్గా ఇచ్చారు వైసీపీకి ఎలమంచిలు కూడా వీళ్ళకి ఇచ్చారు అలయన్స్కు పదిహేను వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వీళ్ళకి ప్లస్గా చూపించినారు పాయకరావుపేట క్లీన్ వైసీపీ నర్సీపట్నం క్లీన్ వైసీపీ తుని క్లీన్ వైసీపీ సో పత్తిపాడికి వచ్చేసరికి లీడ్ అని చెప్తున్నారు కానీ చెప్పలేము ఎందుకంటే తక్కువ కాబట్టి అటాచ్ ఇవ్వచ్చు రెండు వేల మూడు వందల నలభై ఏడు ఓట్లు తర్వాత పిఠాపురం పిఠాపురమే కదూ పవన్ కళ్యాణ్ అంట గెలిచినట్టే ఉన్నాడే అంటే ఈ సర్వే ప్రకారం చెప్తున్నా నేను సో సరే ఈసారి పోయిన సార్ పాపం రెండు చోట్ల చేసి ఓడిపోయింది కాబట్టి ఈసారి పిఠాపురం నుంచి పెద్ద కనిపించేట్లే కానీ పదిహేడు వేల పైచిల్కు తోటి ఇద్దరిలో మరి ఎవరికి ప్లస్ అవుతుంది మేబీ ప్లస్ మరి వీళ్ళకి అవ్వచ్చు వీళ్ళకి మైనస్ అవ్వచ్చు అనేలాగా ఈ సర్వే చెప్తుంది అంతేనా సో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటే పండుగ చేసుకోండి ఈ సర్వే ప్రకారము మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు మీరు అప్పుడు అప్పుడు అట్లా చెప్పారు కదా మళ్ళీ ఓడిపోయింది కదా అనేసి నన్ను అనొద్దు ఈ సర్వే ప్రకారం మళ్ళా నోట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడట గెలుస్తుండ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకోండి పదమూడు వేల పైసలకి మెజార్టీతో గెలుస్తాడట సో అభిమానులు ఎవరైనా ఉంటే ఆనందపడతారు ఈ సర్వే ప్రకారం చెప్తున్నా మేబీ గెలవచ్చు కూడా పాపం సింపతి కూడా ఉంటుంది కదా అప్పుడు రెండు చోట్ల ఓడిపోయింది కాబట్టి ఈసారి గెలిపిద్దాం యూత్ ఉరకలు వేసుకుంటూ ఓకే డన్ సరే కాకినాడ నూరల్కి వచ్చేసరికి సో కంప్లీట్ ఇలా గెలుచుకుంటారట అలయన్స్ సో పెద్దాపురం సో పెద్దాపురంకి వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడులో మరి వీళ్ళకే ప్లస్ కనపడుతుంది కదా సో అనపర్తి క్లీన్గా వీలకే చూపించరు కాకినాడ సిటీకి వచ్చేసరికి పదహారు వేల డెబ్బై ఏడు ఓట్లు ఇక్కడ కొంచెం ప్లస్ఏ కనబడుతుంది రామచంద్రాపురం ఏ ప్లస్ ఏ అంటే ప్లస్ కనపడుతుంది కానీ పూర్తిగా దాని తర్వాత రాజోల్ సో కొట్టేస్తుంది టీడీపీ ఇవన్నీ కూడా ప్లస్ అంటే నేను చెప్పేది అంటే వాళ్ళకు వస్తుందని కాదు కొంచెం వాళ్ళకి ఎడ్జ్గా అనిపిస్తున్నట్టుగా ఉంది ఎక్కడ ఇక్కడ నేను చెప్పినవి కాకినాడ సిటీ కావచ్చు రామచంద్రాపురం కావచ్చు ఏంటిదమ్మది ముమ్మిడివరం కావచ్చు అమలాపురం కావచ్చు రాజాలకు వచ్చేసరికి ఇక్కడ క్లీన్ కనపడుతుంది గన్నవరం గన్నవరంకి వచ్చేసరికి వీళ్ళకి ఇక్కడ కూడా ఎడ్జ్లో ఉంది కొత్తపేట సో ఇక్కడ వీళ్ళు కొట్టే అవకాశం ఉంది ఇది కొంచెం పాజిటివ్గా మంచిదే ఉంది సో ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి మనకి రాజమండ్రి రాజమండ్రి రూరలు వీళ్ళకే వీళ్ళకే జగ్గంపేట సో క్లీన్ వైఎస్ఆర్సిపి రంపచోడవరం క్లీన్ వైఎస్ఆర్సిపి కొవ్వూరు వైఎస్ఆర్సిపి సో మర మనకి ఇక్కడికి వచ్చేసరికి నిడదవోలు నిడదవోలుకి వచ్చేసరికి ఇక్కడ చాలా తక్కువగా ఉంది మార్జిన్ సో అలయన్స్ వైఎస్ఆర్సీపీకి అలయన్స్ ఇక్కడే చూపిస్తుంది కాబట్టి ఎవరికైనా కావచ్చు ప్లస్ ఆర్ మైనస్ ఇది అటు పోవచ్చు ఇది ఇటు రావచ్చు ఓకే నేను మళ్ళీ ఇది కూడా చెప్తా ఇది ఇటు రావచ్చు అది ఏదైనా తిరగవచ్చు చెంట కూడా అంతే జస్ట్ ఎంత ఉంది థౌజండ్ ఓట్లపైనే కాబట్టి ఇది వీళ్ళకే చూపిస్తుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ మైనస్ ఆర్ ప్లస్ ఏదో ఒకటి వేసుకుంది అది అటు ఇటు రావచ్చు పాలకొల్లు అట పాలకొల్లు కంప్లీట్గా సో టీడీపీకి ఇల్లు వాళ్ళకి నర్సాపురం వచ్చేసరికి ఇక్కడ కూడా కొంచెం ఇది పెద్దగానే ఉంది అటా ఇటా మైనస్ కానీ చెప్పలేము సో వీళ్ళకే ప్లస్ చూపిస్తుంది ఓకే ఇరవై వేల పైచిల్కి ఓట్లు భీమవరం సో వీళ్ళకి ప్లస్సే చూపిస్తుంది ఉండి పవన్ ఉండి తప్పు చేస్తున్నారేమో అనిపించింది ఒక ఆయనకి ఇచ్చుంటే ఉంటే కదా అంతకుముందు ఉండి శివ అంటారు శివరామరాజు సో ఆయనకి ఇవ్వకపోవడం మైనస్ లేకపోతే ఆయన గెలిచేటోడు మరి ఆయన ఆల్రెడీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్నాడు చేస్తున్నాడా సో దీనివల్ల ఏమవుతుందంటే అంటే ఓట్లు ఇక్కడ మాత్రం ఇది వైఎస్ఆర్సీపీకి ఇది కరెక్ట్గా ఇచ్చింది వండి ఉండిది అయితే ఇక్కడ ఈ వీళ్ళకి గెలుచుకున్న వీళ్ళకే ప్లస్ అలయన్స్ అంటున్నారు కాబట్టి ఎందుకంటే ఓట్లు చీలే అవకాశం ఉంది కాబట్టి ఇది వీళ్ళకే ప్లస్ అయ్యిందండి ఎందుకంటే నేను ఇంటర్వ్యూ కూడా చేసినా కాబట్టి చెప్తున్నా ఆ నియోజకవర్గం గురించి ఇది ఒకటి క్లారిటీ తణుకుకు సంబంధించి లేదు ఒకవేళ ఉండి శివ పోటీ చేయకుండా టీడీపీకి సపోర్ట్ చేస్తే మాత్రమే ఇక్కడ వీళ్ళకు ప్లస్ అవుతుంది కూటమికి కానీ అది అక్కడ కనిపిస్తలేదు కాబట్టి అది వైఎస్ఆర్సీపీ తణుకు వచ్చేసరికి ఇది కూడా అక్కడ బాగానే ఉంది వ్యత్యాసం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఆరు సో ఇది వీళ్ళకే ప్లస్ చూపిస్తున్నారు అంటే ఎడ్జ్ ప్లస్ అంటే గెలుస్తుంది కాదు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి తాడేపల్లి గూడెం తాడేపల్లిగూడెంలో ఇక్కడ వీళ్ళకే కనపడుతుంది ఉంగుటూరు అంట దెందులూరు చింతం నేను దెందులూరు అంట అది వాయే ఏలూరుకు సంబంధించి కూడా మళ్ళీ ఏం చేస్తారు ఏలూరుకి సంబంధించి దెందులూరు అయిపోయింది అది క్లీన్ కొట్టేస్తుంది ఏలూరుకి సంబంధించి వచ్చేసరికి ఏమైంది ఇది వైఎస్ఆర్సీపీ అలయన్స్ అంటున్నారు పన్నెండు వేల పైచిల్కు గోపాలపురం పాయే పోలవరం వైఎస్ఆర్సిపి చింతలపూడి చింతలపూడి వైఎస్ఆర్సిపి తిరువురు వైఎస్ఆర్సిపి సో ఇది కృష్ణ నూజువీడు ఓకే క్లీన్గా చూపించరు గన్నవరంకి వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఆర్ మైనస్ మైనస్ అది అటు అవ్వచ్చు ఇది అవ్వచ్చు గుడివాడ సో గుడివాడ గుడ్డు మినిస్టర్ లాగా జీరో చేశారు కదా జీరో మాత్రం వీళ్ళకే వచ్చింది కొడాలి నాని గెలుస్తాడట నోటు నోటి దురుసు కొడాలి నాని అయినా కూడా గెలుపులో క్లీన్గా చూపిస్తారు అలయన్స్లో కూడా ఏం ప్లస్ ఆర్ మైనస్ లేదు సో కొడాలి నాని గెలుస్తుండు చూసుకోండి వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొడాలి నాని గెలుస్తాడంట క్లీన్ ఇచ్చాడు కదా ఏదన్నా అటు ఇటు ప్లస్ మైనస్ ఇవ్వలేదు అందుకే కొడాలి నాని గెలుస్తాడంటే ఎవరన్నా ఉంటే చూసుకోండి కైకలూరు కాకిలూరుకు వచ్చేసర తక్కువ మార్జిన్లో ఐదు ఆరు ప్లస్ ఐదు ఆరు మైనస్ మళ్ళీ చెప్తున్నా ఇది ఇటు అవ్వచ్చు ఇది ఇటు అవ్వచ్చు పెడన 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 బాగానే ఉంది మార్జిన్ పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగులో క్లీన్గా ఇచ్చారు ప్లస్ ప్లస్ఆర్ మైనస్ మచిలీపట్నం పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఇది కూడా అంతే ప్లస్ ఆర్ మైనస్ సో అవనిగడ్డ ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ప్లస్ ఆర్ మైనస్ తర్వాత పామర్ సో క్లీన్గా ఇచ్చేసి పెనమలూరు క్లీన్గా ఉంది విజయవాడ వెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరుతోటి తోటి కొంత ఎడ్జ్లో చూపిస్తున్నారు ఓకే సో విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ మాత్రం మొత్తం వీళ్ళకే ఉంది మైలవరం వైసీపీ నందిగామ వైసార్సీపీకి జగ్గయ్యపేట వైసీపీ పెదకూరపాడు వైసీపీ తర్వాత తాడికొండ ఎస్సీ నియోజకవర్గం మంగళగిరి మంగళగిరి ఇక్కడ లేడీకి ఇచ్చారు కదా లోకేష్ ఇప్పుడు మరి ఓడిపోతాడా అని ఇస్తున్నాడు అంటే నేను దయచేసి మరి ఏమనుకోకండి సర్వే మాత్రమే చెప్తున్నా మంగళగిరిలో క్లీన్గా ఇచ్చారు పోనీ అటు ఇటుగా ఇవ్వలేదు మరి లోకేష్కి అభిమానులకి కొంచెం నిరుత్సాహమే మరి సర్వే ప్రకారం అయితే సో ఇక్కడ కంప్లీట్గా లోకేష్ ఇక్కడ మంగళగిరి లోకేష్ మైనస్ చూపిస్తున్నారు పొన్నూరు అలయన్స్ సో వీళ్ళకే ఉంది ప్లస్ మైనస్ తర్వాత వేమూరు ఇక్కడ కూడా చాలా తక్కువ మార్జిను కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళకి ఎడ్జ్ చూపిస్తారు కాబట్టి ఇక్కడ ఏవైనా జరగవచ్చు ఇవి మాత్రం మనము ఏవైనా చెప్పవచ్చు గుంటూరు గుంటూరు రేపల్లకి వచ్చేసరికి ఇరవై మూడు వేల మూడు వందల పదహారు ఓట్ల మార్జిన్ ఎవరికైనా కూడా వచ్చినా కూడా సో ఇక్కడ మనకి మనకి టీ అల అలయన్స్ వాళ్ళకే ప్లస్ కనబడుతుంది ప్లస్ మైనస్ సో తెనాలి పన్నెండు వేల రెండు వందల యాభై ఆరు ప్లస్ మైనస్ బాపట్ల సో మొత్తము వైసీపీ కొట్టేస్తుంది బాపట్ల పత్తిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు సో ప్లస్ మైనస్ గుంటూరు వెస్ట్ అలయన్స్ క్లీన్ గుంటూరు ఈస్ట్ అట వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట ఇక ఆయన ఎవరికి ఇచ్చిన వాళ్ళకి నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ ఎవరు కానీ సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ వినుకొండ వైఎస్ఆర్సీపీ గురజాల వైఎస్ఆర్సీపీ మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ దర్శి వైఎస్ఆర్సీపీ దర్శి మళ్ళీ ఆర్ మైనస్ పర్చూరు సో పెద్దగానే ఉన్నాయి ఓట్లు ఇది కూడా ప్లస్ఆర్ మైనస్ ఎవరికైనా కావచ్చు చీరాల సో ప్లస్ఆర్ మైనస్ ప్లస్ఆర్ మైనస్వి ఇవి ఉన్నాయి కొండేపేట సో చాలా తక్కువ మార్జిన్ ఉంది ఇక్కడ కూడా ఒక వెయ్యి ఇరవై నాలుగు సో ప్లస్ మైనస్ ఓకే ప్లస్ మైనస్ తర్వాత మార్కాపురం క్లీన్ చూపిస్తుంది గిద్దలూరు క్లీన్ కనిగిరి క్లీన్ కావలి క్లీన్ ఆత్మకూరు క్లీన్ కొవ్వూరు క్లీన్ నెల్లూరు సిటీకి వచ్చేసరికి సో ఇక్కడ ప్లస్ మైనస్ కానీ వీళ్ళకి ఎడ్జ్ చూపించారు తక్కువ మార్జినే మూడు వేల ఐదు వందల పదిహేను ఓట్లు చూపిస్తున్నారు నెల్లూరు రూరల్ నెల్లూరు రూరల్ కోటాంబరెడ్డి ఏది టీడీపీ నుంచి సర్వేపల్లి తర్వాత గూడూరు సుల్లూరుపేట వైఎస్ఆర్సీ క్లీన్ వెంకటగిరి వీళ్ళకే ఉదయగిరి బద్వేలు రాజంపేట కడప కడపలో కొంచెం మిక్స్డే గాలి వీస్తుందనేసి విన్నాము బట్ ఈ ఈ సర్వే మాత్రం క్లీన్గా ఇచ్చింది కడప కమలాపురం జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ పొద్దుటూరట వీళ్ళకే మైదుకూరు వీళ్ళకే ఆళ్ళగడ్డ వీలకే శ్రీశైలం వీళ్ళకే నందికొట్కూరు వీళ్ళకే కర్నూలు వీళ్ళకే పాణ్యం వీళ్ళకే నంద్యాల వీళ్ళకే బనగానపల్లి వీళ్ళకే దోన్ వీళ్ళకే పత్తికొండ వీళ్ళకే కోడుమూరు వీళ్ళకే ఎమ్మిగనూరు వీళ్ళకే తర్వాత మంత్రాలయం వీళ్ళకే ఆధోని వీళ్ళకే ఆలూరు ఉందట ఇది వీళ్ళకే సో ఇది మొత్తము కర్నూలుకి సంబంధించి కర్నూలు కడప రాయలసీమ అంతా కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ లాగా ఇచ్చేసారు గుంతకల్ తాడిపత్రి అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సిపి కళ్యాణదుర్గ వైఎస్ఆర్సిపి రాప్తాడు పరిటాల సీతో ఓడిపోతుందంట రాప్తాడు ఇక్కడ ఇచ్చిన ప్రకారం చెప్తున్నా మడకసిర వైఎస్ఆర్సిపి హిందూపూర్ సో మళ్ళా కూడా బాలయ్య గెలుస్తున్నాడు చూసుకోండి కొన్ని సీట్లలో కొన్ని పేర్లు మనకి కొడాలి నాని బాలయ్య లేకపోతే ఈ మంగళగిరి కొన్ని కాన్స్టెన్సీస్ కొంచెం చాలా ఇదిగా ఉంటాయి సో బాలయ్య బాబు గెలుస్తాడు ఇరవై ఒక్క వేల మూడు వందల ముప్పై మూడు ఓట్ల పైన మంచి మెజార్టీ సో వీళ్ళకే ప్లస్ ఉంది కాబట్టి ఈ సీటు బాలయ్య బాలయ్య జై బాలయ్య పెనుకొండ ఎందుకు గెలుస్తాడంటావు ఇన్ని పోయి హిందూపూర్లో మరి మిగతా వాళ్ళందరికీ ఎందుకు మైనస్ ఉంది బాలయ్యకి ప్లస్ ఉంది పెనుకొండ వైఎస్ఆర్సీపీ పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ ధర్మవరం కదిరి వైఎస్ఆర్సీపీ ఇది తంబల్లపల్లె వైఎస్ఆర్సిపి పీలేరు వైఎస్ఆర్సిపి మదనపల్లె వైఎస్ఆర్సిపి పుంగనూరు వైఎస్ఆర్సిపి తర్వాత చంద్రగిరి వైఎస్ఆర్సిపి తిరుపతి పదకొండు వేల ఆరు వందల ఏడు ప్లస్ఆర్ మైనస్ ఇది ఒక దగ్గర శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి సో మళ్ళీ చిత్తూరుకు వచ్చేసరికి చివర్లు ఎక్కడుంది కుప్పం అంటే చాలాసార్లు వీళ్ళు అంటే వీళ్ళు ఏమంటారు సవాళ్ళు విసురుకుంటారు కదా నువ్వు కుప్పంలో గెలువు సో ఫైనల్గా ఏంటి ఈ ఈ సర్వే ప్రకారంలో చూసుకుంటే మంగళగిరిలో మంగళగిరిలో గిరి మంగళగిరిలో సో లోకేష్కి మైనస్ అంటే సర్వే ప్రకారం చెప్తున్నా పిఠాపురం పిఠాపురం పవన్ కళ్యాణ్ ప్లస్ పవన్ కళ్యాణ్ ఓకే ప్లస్ సో కొడాలి నాని అంటే కొన్ని పేర్లు ఎప్పుడు మనము ఉంటాం కదా కొడాలి నాని ప్లస్ ఓకే రోజా సో ఈమె కూడా ప్లస్ ఏ బాలయ్య బాబు సో ప్లస్ గెలుస్తాడు సో ఆల్మోస్ట్ అయితే బాబు కూడా గెలుస్తున్నాడు అంటే ఛాలెంజ్లు విసురుకుంటారు కదా బాబు కూడా గెలుస్తున్నాడు సో ఈ మెయిన్ మెయిన్ క్యాండిడేట్లలో చెప్తున్నారు ఇది నువ్వు గెలుస్తావా నువ్వు గెలుస్తావా అంటే ఓవరాల్గా ఇది ఈ సర్వే అంతా కూడా సో ఎవరైతే ఏపీ నెక్స్ట్ సీఎం అతనే సర్వేలో షాకింగ్ నిజాలంటే అంటే వీళ్ళు ఎవరైతే చేసిర్రో ఈ సర్వే ప్రకారం వాళ్ళు ఇచ్చిన టోటల్ అంటే జిల్లాలు ఆ జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలు అంటే అక్కడ మీరు ఇంకొక మాట అర్థం చేసుకోవచ్చు చివరిగా అంటే వీళ్ళకి ఇచ్చింది ఎంత అందులో మీరు మొత్తం అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇందులో క్లీన్గా ఎన్ని ఉన్నాయి సో మిథాయి మైనస్ ఉన్నాయి అనేది చూసుకుంటే అంటే అది అట కాకపోతే ఒక క్లారిటీ ఏముందంటే వీళ్ళు ఇచ్చిన దాంట్లో నూట ముప్పై ఎనిమిది సీట్లు వచ్చేసి వైసీపీకి సో అలయన్స్కి వచ్చేసి ఇవి ఇచ్చి అలయన్స్కి సో ఇది కూటమి సో ఇంత వ్యత్యాసం అంటే ఎక్కడ కూడా మనకి టఫ్ కాంపిటీషన్ కూడా ఇవ్వలేదు బట్ నిజంగా ఇలాంటి సర్వేలు కనుక రేపు నిజమైతే వీళ్ళు ఎక్కడో ఉంటారు లేదు ఏ పార్టీల కోసమో లేకపోతే దేనికోసమో చూస్తే ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ కూడా పోతుంది కాబట్టి నాకు తెలిసి అలా ఇవ్వరు అనుకుంటున్నాను మన ఒక ఆత్మసాక్షి సర్వే కూడా చాలా వేరే అంటే కొంచెం వాళ్ళు టీడీపీ చాలా దగ్గరగా ఉంది అంటే ఇద్దరి మధ్యలో నాకు తెలిసి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ లేదు ఆత్మసాక్షి ఇచ్చిందైతే బట్ ఇక్కడ ఈ వీళ్ళు ఇచ్చిన సర్వే ఈ బీ ప్రాకర్ట వీలు వీళ్ళు ఇచ్చిన దాంట్లో మాత్రం చాలా వేరియేషన్ కనిపిస్తుంది చాలా వేరియేషన్ నూట ముప్పై ఎనిమిది ఎక్కడ ముప్పై ఏడు ఒకడా సో కాబట్టి సో లీస్ట్ ఆఫ్ ది కూడా ఏమి ఇచ్చింది నూట పంతొమ్మిది అయినా నూట పంతొమ్మిది నుంచి నూట ముప్పై ఎనిమిది సో పదమూడు నుంచి ముప్పై ఏడు ఇచ్చినాయి ఇలాంటి సర్వేలు కనుక నిజమైతే నిజంగా క్రెడిబిలిటీ ఏదో ఒక సంఖ్యలేసి అంకెలు వేసి కూర్చొని వేస్తే మాత్రము ఎందుకంటే వీళ్ళు మన తెలంగాణలో అయితే కొంత ఆల్మోస్ట్ ఈ గెలుపు ఓటమిలకు చాలా సిమి సిమిలర్గా ఉండింది దానివల్ల నేను మీ స్క్రీన్ పైన నేను ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఇస్తున్నా సిమిలర్గా ఉండింది వాళ్ళు మునుగోడు ఎలక్షన్లు ఇచ్చిన దుబ్బాక ఎలక్షన్కి ఇచ్చిన నాగార్జునసాగర్ కావచ్చు ఆల్మోస్ట్ కొంచెం కరెక్ట్ వేలో ఇచ్చారు బట్ మరి వీడికి వచ్చేసరికి ఎందుకంటే ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ సపరేటు మనం ఒకదానికి ఒకటి కంపేర్ అంటే ఇక్కడ తెలంగాణలో ఇచ్చారు కాబట్టి ఏపీలో అవ్వాలా మునుగోడులో ఇచ్చారు కాబట్టి అట్లా కాదు దేని దానికి సపరేట్గానే ఉంటుంది ఎక్కడ విషయాలు అక్కడే సపరేట్ కాబట్టి కాకపోతే కొంచెం అప్పుడు మాత్రం కొంచెం సిమిలర్గా ఉండింది కాస్త రియాలిటీగా ఉండింది బట్ అందువల్ల ఆ సర్వేని మనం ప్రజెంటేషన్ చేయడం జరిగింది సో బట్ మాత్రం వాస్తవికానికి అంటే వాస్తవికానికి మనం చూసే వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది బట్ చూద్దాం ఎలక్షన్ పీరియడ్ ఇంకా చాలా సర్వేలు వస్తాయి అమలు నిజంగా సర్వేలు నిజమైతాయా కావా అనేది తెలియదు కానీ సో ఇప్పటికైతే మీకు ఈ బీప్యాక్ బీప్రాక్ అనే సర్వేని మేము అందించాం థ్యాంక్ యూ సో మచ్